పెద్దపల్లి లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్. భూగర్భ జలాలను పెంపొందించడం మనందరి బాధ్యత, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. ఘనంగా పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్ శ్రీ కోదండ రామాలయం ఉత్సవమూర్తుల శోభాయాత్ర. డీజే భక్తి పాటలకు లయబద్ధంగా నృత్యాలు చేసిన మహిళా కోలాట బృందాలు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. పెద్దపల్లి లోక్సభ స్థానానికి మొదటి రోజు 4 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్. పెద్దపల్లిలో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి శోభాయాత్ర. శ్రీరామ నామస్మరణతో ప్రతిధ్వనించిన పెద్దపల్లి పట్టణ ప్రధాన వీధులు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్డి భాస్కర్. పెద్దపల్లిలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్. అకాల వర్షానికి పెద్దపల్లి హనుమాన్ నగర్ లో ధ్వంసమైన ఇల్లు, గాలి దుమారానికి లేచిపోయిన ఇంటి పైకప్పు రేకులు. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన వార్షిక పరీక్షలు 22న పూర్తవుతాయని, 23న ఫలితాలు ప్రకటించడం జరుగుతుందని తెలిపిన పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్ తురకల మద్దుకుంట గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించిన ప్రత్యేక అధికారి పెద్దపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్.